హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా, నేను అడిగిన క్వశ్చన్కి ఎవరు కరెక్ట్గా చెప్తారో వాళ్ళ నేమ్ నేను షౌట్అవుట్ చేస్తా అన్నాను కదా. సో మోస్ట్లీ నాకు కమెంట్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్గానే చెప్పారు. సో అందులో ఫస్ట్ నేమ్ వచ్చేసి మేఘన చౌదరి, సెకండ్ వన్ వచ్చేసి సౌమ్య మనోజ్ఞ, థర్డ్ వన్ వచ్చేసి మృతి సాయినాథ్, ఫోర్త్ వన్ వచ్చేసి రాయిణి గీత. వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ నాకేమర్థమైందంటే వీళ్ళందరూ నన్ను ముందు నుంచే ఫాలో అవుతున్నారు అనేసి. అండ్ మీ టైం తీసుకొని నా కింద కమెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది ఉన్నారు కన్సిస్టెంట్గా కమెంట్ చేస్తుంటారు, లైక్ వీడియో పెట్టగానే ఈ వీడియో బాగుంది అక్క, ఇలా బాగుంది, విహాన్ క్యూట్గా ఉన్నాడు, ఆర్ సంథింగ్ లైక్ నాకు మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తారు. అలాంటి కమెంట్స్ చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్ ఎప్పుడైనా మీరు ఏమైనా వీడియో చూసి నాకు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే, ఆర్ ఎల్స్ మీకు ఏమైనా నచ్చితే లైక్ కమెంట్ చేయండి, సో దట్ నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది ఆ మెసేజ్ ఆ కమెంట్స్ చూసినప్పుడు. అండ్ నేను కూడా మోటివేట్ అవుతూ ఉంటాను. సో అలా థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇప్పటివరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. లెమన్ జ్యూస్ తాగుతున్నావా? యమ్మి ఉందా? యమ్మి ఉందా? తావు లెమన్ జ్యూస్. మమ్మకి థ్యాంక్ యూ. తాగు తాగు. ఓకే. ఫినిష్. అయిపోయింది. ఫినిష్. వాష్ వాష్ దగ్గర పెట్టే. వాష్ వాష్ అక్కడ పెట్టేసి, కింద పెట్టేసి. ఓకే, గుడ్ జాబ్. కింద పెట్టేసి, క్లోజ్. అక్కడ పెట్టేసి, ఇక్కడ పెట్టి. అవును. మోస్ట్లీ మా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది, బట్ ఈరోజు కొంచెం చేంజ్. ఏంటంటే పృథ్వీ ఎవ్రీడే ఆఫీస్కి మార్నింగ్ 8 వరకు వెళ్ళిపోతాడు, కానీ ఈరోజు మాత్రం ఆఫ్టర్నూన్ వెళ్తా అన్నాడు. సో అందుకే మాకు కొంచెం టైం దొరికింది ఇలా కూర్చొని రిలాక్స్గా టైం స్పెండ్ చేయడానికి. సో నాకైతే లైక్ డే మొత్తంలో ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఇలా మార్నింగ్ కొంచెం టైం స్పెండ్ చేయడం రిలాక్స్గా, అది నాకు చాలా ఇష్టం. బట్ ఇది ఓన్లీ వీకెండ్స్లోనే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే వీక్ డేస్లో హడావుడిగానే అయిపోతుంది, ఎందుకంటే రెగ్యులర్గా పృథ్వీ మార్నింగ్ 8కి వెళ్ళిపోతాడు కదా. సో తనకి ప్రిపేర్ చేయడం, తర్వాత విహాన్కి చూసుకోవడం, సో అలా హడావుడిగా అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ పృథ్వీ బర్త్డేకి ముందు రోజు, సో వన్ డే బిఫోర్ నుంచే నేను తనని ఎలా స్పెషల్గా ఫీల్ చేయించానో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. పృథ్వీ ఆఫీస్కి వెళ్ళేది ఉంటే మాత్రం ఒకవేళ ఆ రోజు నాన్ వెజ్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నా అంటే ముందు రోజే నైట్ క్లీన్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెడతాను. మార్నింగ్ లేచి ఫాస్ట్గా లైక్ ఫాస్ట్గా కర్రీ అయిపోద్ది కదా, సో అందుకే నైట్ నేను మొత్తం చేసి పెట్టుకుంటా. ఇంత ముందు వీడియోలో చెప్పాను కదా, నేను చేసే ప్రతి పనిలో విహాన్ కూడా వచ్చి నేను కూడా చేస్తా అనుకుంటూ వస్తున్నాడని. సో ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను కదా, సో నా దగ్గరే ఉండి నేను కట్ చేస్తాంటే ఆనియన్ నేను పొట్టు తీస్తామమ్మా అని చెప్పి వచ్చాడు. సో తను పొట్టు మొత్తం నీట్గా తీసేసి మళ్ళీ ఆ పొట్టునంతా తీసుకెళ్ళి మళ్ళీ డస్ట్బిన్లో వేశాడు. సో ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. నేను పూరి చికెన్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే. జనరల్గా నేను ఎప్పుడు ఇంత హెవీ బ్రేక్ఫాస్ట్ చేయను, ఎప్పుడు లైట్గానే ప్రిఫర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ని. ఆయిలీ కూడా కదా, మార్నింగ్ లేవగానే లైక్ ఆయిలీ తినాలంటే కొంచెం ఇది, కానీ సమ్ అకేషనల్ డేస్కి ఇట్స్ ఓకే అనుకుంటా. లైక్ ఇప్పుడు పృథ్వీ బర్త్డే కదా, సో అందుకోసం తనకి పూరి చికెన్ చాలా ఫేవరెట్. సో అందుకే చేద్దామనేసి నేను నైటే అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు
టక్కున కర్రీ చేసేయచ్చు కదా. అండ్ ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్ళే ఆఫీస్ కూడా వెళ్ళాలి, సో అందుకు ఏం తినిపిస్తున్నావు పృథ్వే? స్వీట్ పొటాటో కందగడ్డ బాయిల్డా? బాయిల్డ్ అండ్ బేక్డ్. ఓ అక్కడ చూడగానే విహానే దాంట్లో పెట్టేసిండు ఫస్ట్ వెళ్ళగానే. అవునా, పప్పా నాకు ఇది కావాలని చెప్పాను కానీ సరే అని చెప్పి. జపాన్ లో ప్రతి సూపర్ మార్కెట్ లో స్వీట్ పొటాటో దొరుకుతుంది, సో వాళ్ళు బేక్డ్ చేసి కూడా అమ్ముతారు, రా కూడా అమ్ముతారు. సో తను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది, విహాన్కి ఫేవరెట్ అని తెచ్చాడు. పూరి చికెన్ నీ బర్త్డే సందర్భంగా నాకు తెలుసు నీకు ఇష్టం అనేది చేస్తున్నా. రేపు బర్త్డే, ఈ రోజు చేస్తాను మరి. ఎందుకంటే రేపు మనం ఇంట్లో ఉండం కదా, అందుకే. బేసిక్ గా నేను ఎక్కువగా స్కిన్ కేర్ యూజ్ చేయను. నా స్కిన్ కండిషన్స్ ఎప్పుడైనా చాలా డామేజ్ ఉన్నది అంటేనే నేను అప్పుడే లైక్ ప్రాపర్ గా దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అంటే ఐ మీన్ దాని తగ్గట్టుగా తీసుకుంటుంటాను క్రీమ్స్ ని. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా ఫేస్ కి ఏం ఎక్కువ లేదు, బట్ కంపల్సరీగా నేను యూజ్ చేసేది మాత్రం మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్. ఇది మాత్రం అస్సలుగా స్కిప్ చేయను ఎవ్రీడే లైఫ్ లో. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సో ఎక్కువ మాయిశ్చరైజర్ ఉన్నా కూడా ఆల్రెడీ లైక్ ఆయిలీ అవుతూ ఉంటుంది స్కిన్ సమ్మర్స్ లో. అయితే నిజంగా చాలా బాగుంది, లైక్ మన స్కిన్ కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో ఇది నేను ప్రెసెంట్ యూజ్ చేసేది, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది జస్ట్ ఇలా షేక్ చేసేసుకొని ఫేస్ అంతా స్ప్రే చేసేసుకుంటా. లైక్ అది స్ప్రే చేశాక 30 సెకండ్స్ టైం ఇస్తాను, సో దట్ అది మొత్తం నా స్కిన్ లో అబ్జర్వ్ అయిన వరకు. సో అది అండ్ అప్పటి వరకు మన చేతులకి అండ్ మాయిశ్చరైజర్. సో సన్స్క్రీన్ చాలా ఇంపార్టెంట్, అది మీకు నాకు తెలిసి ఇప్పుడైతే అందరు తెలిసే ఉంటుంది. సో నాకు ఒక డౌట్ ఉండేది, లైక్ అరే ఇంతకుముందు మన పేరెంట్స్ వాళ్ళు ఎవరు సన్స్క్రీన్ యూజ్ చేసేవాళ్ళు బట్ కాదు కదా, సో అయినా కూడా వాళ్ళ స్కిన్ ఇంత మంచి ఉంటుంది అని చెప్పేసి, అంటే పాత టైమ్స్లో లేనిది ఇప్పుడు రీసెంట్ టైంలో ఇది ఎందుకు అంత హైప్ అయింది అని నేను దాని గురించి లైక్ రీసెర్చ్ చేశాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, లైక్ ఆ మమ్మీ వాళ్ళ టైంలో ఆ టైంలో ఎక్కువ పొల్యూషన్ లేదు, ఇప్పుడు చాలా పొల్యూషన్ అయిపోయింది. సో దానివల్ల మన యువి రేస్ అనేది డ్యామేజ్ అయ్యి మన స్కిన్కి ఇంకా అది హామ్ రేస్ అవి. సో మన స్కిన్కి అసలుకే ఇదవ్వదు, సో అందుకోసమే అనేసి ఇప్పుడు సన్స్క్రీన్ అనేది చాలా కంపల్సరీగా యూజ్ చేయాల్సింది. సో అందుకే నేను లైక్ నైట్ టైం ఒకవేళ నాకు స్కిన్ కేర్ ఏమైనా చేయాలి, లైక్ పింపుల్ వచ్చింది అనుకోండి, దాని తగ్గట్టుగా నేను లైక్ ఏమంటారు సాల్సిలిక్ యాసిడ్ అలాంటివి తీసుకోవడం, అవన్నీ నేను మోస్ట్లీ నైట్ టైం చేస్తాను. డే టైంలో చాలా సింపుల్గానే పెడతాను, లైక్ ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్. నా స్కిన్ని నేను ఎలా ట్రీట్ చేస్తున్నాను అండ్ నా స్కిన్ నా ప్రాపర్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, నా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఏమేమి యూజ్ చేస్తానని ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా నేను అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ బై ది వే నేను ఇప్పుడు చేసేది ఏది ప్రమోషన్ కాదు, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ ఇప్పుడు ఆ స్ప్రే కొట్టేసుకున్నాక సన్స్క్రీన్ యూజ్ చేస్తాను, అంతే. చాలా సింపుల్గా పెడతాను డే టైంలో అయితే. నిజం చెప్పాలంటే మనకి స్కిన్కి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అని మనం కనుక్కొని దాని తగ్గట్టుగా సొల్యూషన్ యూజ్ చేస్తేనే అది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు నిజంగా ఇది నిజంగా నా స్కిన్కి సెట్ అవుతుందా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, బికాస్ అలాగే నేను కూడా లైక్ చాలా వీడియోస్ చూసి నేను కూడా మేబీ ఇది నాకు సెట్ అవుతుందేమో, వాళ్ళ స్కిన్ అంతా గ్లో అయింది కదా నా స్కిన్ కూడా అంతే గ్లో అవుతుందేమో అనేసి నేను అలా చాలా క్రీమ్స్ తీసుకున్నాను అండ్ చాలా యూజ్ చేసుకున్నాను. నా స్కిన్ని కూడా నేను చాలా డ్యామేజ్ చేసుకున్నాను, అసలు నాకు ఈ డార్క్ స్పాట్స్ కూడా ఉండేది కాదు. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో లైక్ 6 మంత్స్ నుంచి యాక్నీ వచ్చేసి అదొక ఏమంటారు స్పాట్ లాగా అయిపోయింది. టైం పోతూ
హీల్ అవుతుందంట. సో ఆ స్పాట్ వెళ్ళిపోతుందంట. సో అందుకే నేను చాలా ఇప్పుడు మినిమల్గానే యూజ్ చేస్తున్నాను, ఒకప్పుడు చాలా యూజ్ చేసేదాన్ని. సో అది ఓకే, లైక్ మీకు డాక్టర్ సజెషన్ ఆరల్స్ మీ స్కిన్కి అది సూట్ అవుతుందంటే మీరు అది డెఫినెట్గా యూజ్ చేయండి. ఒకవేళ సూట్ అవ్వట్లేదు అని లైక్ మీకు తెలిస్తే అది ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా కానీ స్టాప్ చేసేయండి. ఇంకా మీకు బెస్ట్గా తెలియాలంటే బెటర్ మీరు ఇంకా బెస్ట్గా మీకు తెలియాలంటే బెటర్ మీరు డర్మటాలజీ దగ్గరికి వెళ్ళేసి తనని అడగండి. సో వాళ్ళు సజెస్ట్ చేసింది మీరు యూజ్ చేయండి. ఫ్రెష్ అప్ అయి వచ్చాక కుకింగ్ స్టార్ట్ చేశాను. సో అంతలోపే పృథ్వీ కూడా వచ్చాడు హెల్ప్ చేస్తా అని. అదేంటి తన బర్త్డే తనల్ని స్పెషల్ ఫీల్ చేస్తా అన్నారు కదా, మళ్ళీ తనతోనే పని చేయించుకుంటున్నారేంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను అదే చెప్పాను తనకి, నువ్వు చెయ్యకు పృథ్వీ అంటే కూడా ఇట్స్ ఓకే, కాల్చడమే కదా, ఏముంది, నాకు ఇంకా ఆఫీస్ కూడా లేట్ అవుతుంది, సో ఏం కాదులే, ఇద్దరం కలిసి చేసుకుంటే ఫాస్ట్ అయిపోతుంది అన్న. నేను చేసిన ప్రతి ఒక్క పూరి ఉబ్బింది. Credit goes to Kanchan. Yummy, yummy chicken. Chicken curry. Thank you. Mia, puri. Mama, yoru. Mama, manji gujo. We go. Isko. Wait, wait. డిప్ చేసుకో, డిప్ చేసుకో, ఇలా డిప్ చేసుకో. చలో బాయ్ బాయ్, వస్తా మా ఈవినింగ్ 5 వరకు వస్తా. సరే బాయ్. చలో బాయ్. బాయ్ బాయ్. ఎటు వెళ్ళామా ఈవినింగ్ వచ్చినాక? ఆహా, ఎటు లేదు. ఓకే బాయ్ బాయ్. వర్షం తగ్గాక బయటికి వెళ్ళి బర్త్డే డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. పృథ్వీ ముందే చెప్పాను ఏం చెయ్యకు, జస్ట్ నార్మల్ డేగానే ఉండనివ్వు అని. బట్ మనం వినం కదా, తన బర్త్డే తనకు స్పెషల్ కాదేమో, కానీ నాకు మాత్రం చాలా స్పెషల్. బికాస్ పృథ్వీ నా లైఫ్లో వచ్చినందుకు ఐఎమ్ సో లక్కీ అండ్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను. అందుకే తన బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఆ సర్ప్రైజ్కి లిటరలీ పృథ్వీ అయితే కళ్ళల్లో నుంచి నీళ్ళే వచ్చేసాయి అనుకోండి. సో ఆ వీడియో మాత్రం నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తా, బికాజ్ ఆల్రెడీ ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కదా. సో స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. బర్త్డే స్పెషల్ చికెన్ మంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ కంచన్. నెక్స్ట్ లెవెల్ అయింది.